కార్తీక మాసం అంటే శివ కేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం. శివ కేశవులను ఇద్దరిని పూజించడం ఈ మాసం యొక్క విశిష్టత. కార్తీక మాసంలో స్నానాలు, దీపాలు వెలిగించడం, దానాలు చేయడం మరియు ఉపవాసాలు ఉండడం మొదలైనవి ఉంటాయి. వీటిని చేయడం వలన పాపాలు తొలగిపోవడమే కాకుండా పుణ్యఫలం దక్కుతుంది. కార్తీక మాసంలో చేసే పూజలు విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ఈ మాసంలో స్త్రీ పురుషులు ఇద్దరూ తప్పనిసరిగా తెల్లవారుజామున తలస్నానం చేయాలి. కార్తీక మాసంలో సాయంత్రం శివాలయంలో దీపం వెలిగించడం వలన కష్టాలు తొలగిపోయి అనంతమైన ఫలాలు లభిస్తాయి. శివాలయ గోపుర ద్వారం, శిఖరం, శివలింగం సన్నిధిలో గాని దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నేతితో దీపారాధన చేస్తే అత్యంత పుణ్యాత్ములవుతారు. ఈ మాసంలో ప్రతిరోజు ఆవు నేతితో దీపారాధన చేస్తే జ్ఞానులై మోక్షాన్ని పొందుతారని శివపురాణంలో చెప్పారు. ఈ విధంగా దీపారాధన చేయడం వలన పూర్వజన్మ పాపాలు కూడా హరిస్తాయి. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనానంతరం ఆహారం స్వీకరించి భగవంతుని ధ్యానంలో గడిపేవారు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.